నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ, గుడ్ మార్నింగ్ తెలంగాణ. కాలేజ్ టీవీ మార్నింగ్స్కి స్వాగతం. నేను మీ దాసరి శ్రీనివాస్. అయితే కాళేశ్వరం పైన రోజుకొక న్యూస్ కథనం బయటపడతా ఉంది. రీసెంట్గా బీఆర్ఎస్ పార్టీ కూడా కేటీఆర్ ఆధ్వర్యంలో మేడిగడ్డకు వెళ్ళి, అదేవిధంగా అన్నారంకు వెళ్ళి ప్రజలను మేల్కొల్పేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ప్రజలెవరు కూడా బీఆర్ఎస్ని కానీ కల్వకుంట్ల కుటుంబాన్ని కానీ ఈరోజు వాళ్ళ మాటలు నమ్మేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక లేఖ రాయడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి. ఈ దీనికి సంబంధించి ఇమీడియట్గా ఒక కమిటీ వేయండి, కమిటీ వేసి దీనిలో ఏ విధమైనటువంటి లోపాలు ఉన్నాయో ఒక లేఖ రాయడంతో కేంద్ర జలశక్తి సంఘం సంబంధించినటువంటి ఎన్డీఎస్సీఏ బృందం ఒక కమిటీ వేసి ఆ కమిటీలో ఆరుగురు సభ్యులు నియమించి దాదాపు 4 నెలల పాటు అధ్యయనం చేయడానికి ఒక కమిటీ హైదరాబాద్కు వస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. సో దాదాపు 4 నెలల పాటుగా ఈరోజు కాళేశ్వరానికి హాలిడే ఇచ్చేటట్టుగా అయితే మనకు కనబడుతూ ఉంది. దానికి సంబంధించి ఒకసారి న్యూస్లో ఏమొచ్చిందో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మిత్రులారా, చూడండి, కాళేశ్వరానికి 4 నెలలు హాలిడే, బ్యారేజ్ల డిజైన్లు నిర్మాణంపై అధ్యయనానికి కమిటీ, మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజ్ల వైఫల్యాలకు కారణాలు పరిష్కారాలు కనుగొనాలంటూ మార్గదర్శకాలు, 4 నెలల్లోగా నివేదిక సమర్పించాలని గడువు, ఆ తర్వాతే మరమ్మతులు పునరుద్ధరణకు అవకాశం, జూన్ జూలైలో వరదలు, మరమ్మతులకు వీల్లేని పరిస్థితి, ఏడాది కాలం వృధా అవుతుందా అన్న అనుమానాలు, 6న ప్రాజెక్టు పరిశీలించిన నిపుణుల కమిటీ, కమిటీకి అన్ని విధాలుగా సహకరిస్తామంటూ చెప్తా ఉన్నాం. దాదాపు 4 నెలల పాటుగా ఈ కమిటీ ఏదైతే నిర్మాణ సంబంధించి కావచ్చు, బ్యారేజ్ సంబంధించి కావచ్చు, ప్రతి అంశం మీద అధ్యయనం చేయడానికి 4 నెలల సమయం పడుతుంది. కాబట్టి ఈ కాళేశ్వరానికి 4 నెలలు హాలిడే ప్రకటించే అవకాశం కనబడుతోంది. సో 4 నెలలు కేవలం అధ్యయనానికి అయితే, మిగతా విషయాలకు వచ్చినట్లయితే ఇప్పుడు ఆ 4 నెలల తర్వాత ప్రాజెక్టు మరమ్మతులుగా చేపడితే ఖచ్చితంగా ఏడాది కాలం పాటు ఇదే విధమైన పరిస్థితి కాళేశ్వరంలో ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో అసలు ఏం చేస్తుంది కమిటీ, కాళేశ్వరం ప్రాజెక్టుకు హాలిడే పరిస్థితి నెలకొన్నాయా, ఈ ఏడాది మొత్తం ప్రాజెక్ట్ కింద పంటల సాగుకు నీరు అందించలేని పరిస్థితి ఎదుర్కొనుందా, అసలు ఈ ప్రాజెక్ట్ కింద ఎంత పంటలు వస్తున్నాయి, ఇది కదా ఫస్ట్ తెలవాలి. ఈ ప్రాజెక్ట్ కింద ఎప్పుడైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభమైందో ఎన్ని వేల ఎకరాలు ఎన్ని లక్షల ఎకరాలు పారిందో ఈరోజు చెప్పాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. గతంలో కేసీఆర్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం నీళ్ళ ద్వారా ఎన్ని వేల ఎకరాలు సాగైందో చెప్తే బాగుంటుంది వాస్తవంగా. మాకైతే ఉన్న సమాచారం మేరకు ఈ కాళేశ్వరం ద్వారా ఈ పెద్ద పండింది అయితే ఏమీ లేదనేది మాకు స్పష్టంగా అర్థమవుతుంది. అది అధికారికంగా మీరు ప్రకటిస్తే బాగుంటుంది అనేది మాకున్నటువంటి సమాచారం. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం, అన్నారం బ్యారేజ్కు బొంగలు పడిన నేపథ్యంలో ఈ రెండింటితో పాటు సుందిల్లా బ్యారేజ్ డిజైన్లు నిర్మాణాన్ని పరీక్షించేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ జే చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో 6 సభ్యులతో ఈ కమిటీ నియమించారు. 3 బ్యారేజీల్లో నెలకొన్న సమస్యలు గుర్తించి వాటిని పరిష్కారాలతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు ప్రభావితం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు సిఫారసు చేయాలని కమిటీని ఆదేశించారు. ఈ మేరకు 4 నెలల్లోగా ఎన్డీఎస్సీకు నివేదిక సమర్పించాలని గడువు విధించారు. మరోవైపు ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ బ్యారేజ్ను పరిరక్షించి నివేదిక సమర్పించిన తర్వాతే వాటికి మరమ్మతులు కానీ పునరుద్ధరణ పనులు కానీ చేపట్టేందుకు వీలుంటుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారని చెప్పేసి మనకైతే క్లియర్గా తెలుస్తూ ఉంది మిత్రులారా. సో ఇక్కడ చూడండి, గతంలో నిపుణుల కమిటీ నివేదిక ఏమిచ్చింది, బ్యారేజ్ల అధ్యయనానికి విధి విధానాలు ఇవే, మేడిగడ్డ అన్నారం సుందిల బ్యారేజ్ల తనిఖీలు నిర్వహించాలి, 3 బ్యారేజ్లు నిర్మించిన స్థలంతో పాటు హైడ్రాలిక్, స్ట్రక్చరల్, జియోటెక్నాలజీ వంటి అంశాలకు సంబంధించిన సమస్యలు నిర్ధారించడానికి అధికారులు కాంట్రాక్ట్ ఇతర భాగస్వామ్య వర్గాలతో చర్చలు జరపాలి, ప్రాజెక్ట్ డేటా, డ్రాయింగ్స్, డిజైన్ల నివేదికలు, టెస్టులు, సైట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లు, అదేవిధంగా బ్యారేజ్ల తనిఖీ నివేదికలు, 3 బ్యారేజ్ల డిజైన్ నిర్మాణం నాణ్యత పరిరక్షణ, నాణ్యత హామీల నివేదికలు, మెటీరియల్ పరిశీలించాలి, బ్యారేజ్ నిర్మాణంలో భాగంగా చేపట్టిన ఇన్వెస్టిగేషన్లు, డిజైన్లు, నిర్మాణం, నాణ్యత పరీక్షణ, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఇతర వ్యవహారాల్లో పాల్పంచుకున్న భాగస్వామ్య వర్గాల ప్రభుత్వ రంగ ప్రైవేటుతో సంప్రదింపులు జరపాలి, ప్రభుత్వ అధికారులతో పాటు సంబంధిత ఏజెన్సీలతో మాట్లాడి బ్యారేజీలకు సంబంధించిన అన్ని అంశాలను చర్చించాలి, 3 బ్యారేజ్ డిజైన్ల రూపకల్పనకు దోహదపడిన ఫిజికల్, మ్యాథమెటికల్ మోడల్ స్టడీస్ను పరిశీలించాలి. సో ఇట్లా మొత్తానికైతే కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రతి అంశం పైన ఈరోజు ఏది ఎన్డీఎస్సీ సంబంధించినటువంటి కేంద్ర జలశక్తి సంబంధించిన మాజీ చైర్మన్ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి కమిటీ, చంద్రశేఖర్ అయ్యర్ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి కమిటీ దాదాపు 4 నెలల పాటు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఒక నివేదిక సమర్పించే అవకాశాలు కనబడతా ఉన్నాయి. అది రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఉంది, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఉంది. సో కేసీఆర్ ఎట్టి పరిస్థితిలో తప్పించుకునేటువంటి పరిస్థితి లేదనేది స్పష్టంగా మనకైతే అర్థమవుతా ఉంది. ఎందుకు అంటే ఇక్కడ అందరం కూడా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ కేసీఆర్ తన
స్వార్థ ఆర్థిక ప్రయోజనాల కోసం, తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ప్రాజెక్ట్ కట్టింది అనేది స్పష్టంగా అర్థమవుతోంది. తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీళ్లు పోయాల్సింది పోయి ఈరోజు తుమ్మిడిహట్టి నుంచి కిందికి వచ్చేసి మేడిగడ్ నుంచి అన్నారం, అన్నారం నుంచి సుందిల్లా, సుందిల్లా నుంచి ఈరోజు ఎల్లంపల్లికి, అది కూడా గోదావరి వాటర్ ఏవైతే ఉన్నాయో అవి లేకుండానే. గోదావరి వాటర్ కూడా ఎల్లంపల్లి నుంచి రివర్స్గా ఇటు మేడిగడ్డ పోయి మేడిగడ్ నుంచి మళ్ళీ రివర్స్ పంపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇదంతా కూడా ప్రాజెక్ట్లో అది లోపం ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతోంది. సో దీనికి సంబంధించి లోపం తప్పు చేయడమే కాకుండా ఆ తప్పులో భాగంగా ఆ నాణ్యమైనటువంటి నిర్మాణం లేకుండా ఈరోజు నాసిరకంగా నిర్మాణం చేయబడడం వల్ల ఈరోజు మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగింది అనేది స్పష్టంగా మనకు అయితే అర్థమవుతోంది. సో ఇప్పటికైనా కానీ మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేసీఆర్ పైన ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సరే, ఈ 4 నెలలు మీరు పూర్తి స్థాయిలో విచారణ చేస్తారు కదా, విచారణ చేసిన అనంతరం ఖచ్చితంగా మీరు కేసీఆర్ పైన, అదేవిధంగా సంబంధిత మంత్రి ఎవరైతే ఉన్నారో, హరీష్ రావు పైన సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన కూడా ఈరోజు పెద్ద ఎత్తున మీరందరూ కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఇమ్మీడియట్గా సీబీఐకి అప్పగించాలి, లేదంటే ఈడీ కూడా అప్పగించేటువంటి పరిస్థితి కూడా ఉంది వాస్తవం. ఎందుకంటే ఇందులో భారీ ఎత్తున మనీ లాండరింగ్ జరిగేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. కాబట్టి దయచేసి ఈడీ సిబిఐ వెంటనే రంగంలోకి దిగాల్సిన అవసరం ఉంది, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇమీడియట్గా సుప్రీంకోర్టు జడ్జి తోటి కూడా ఇమీడియట్గా కమిటీ వేసి దీనిపైన పూర్తి స్థాయి విచారణ చేపట్టే విధంగా ఒక చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. సో అది కనుక చేయకపోతే కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే వచ్చే ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఇబ్బడిబడిగా ఖర్చులు పెడితే కనుక ఖచ్చితంగా ఇదే విధమైనటువంటి శాస్త్రం జరగాల్సిన అవసరం ఉంటుంది. అది చేస్తే కనుక వచ్చే ప్రభుత్వాలు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసేటువంటి అవకాశాలు కూడా బలంగా లేకపోలేదనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. సో మొత్తానికైతే కాళేశ్వరం పైన ఇక మరి ఒక కొలిక్కి వస్తున్నట్టు తెలుస్తోంది. ఒక 4 నెలల్లో దీనిపైన పూర్తిస్థాయి అంచనాకు వస్తే కనుక ఖచ్చితంగా మరి కల్వకుంట్ల కుటుంబంలో ఉన్న కొంతమంది వ్యక్తులు మరి జైలు పోయేటువంటి అవకాశం కూడా ఉన్నట్టు మనకి తెలుస్తోంది.